దేశంలో ఎక్కువగా ఉన్న ఒంటరి యూత్ కోసం జపాన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది సింగిల్గా ఉన్న యువతి యువకులు అద్దె చెల్లించి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ని సొంతం చేసుకోవచ్చు పెళ్లి కాని యువతి యువకుల ఆవేదనని అర్థం చేసుకుని జపాన్ ప్రభుత్వం ఈ ఆఫర్ ఇస్తోంది జీవితంలో ఎవరు తోడు లేక మొద్దుబారిన ఒంటరి వ్యక్తుల బ్రతుకుల్లో కొత్త ఆశలను చిగురించేలా చేస్తుంది ఆన్లైన్ పోర్టల్ ద్వారా గంటల ప్రతిపాదకన సహచరులను ఎంపిక చేసుకునే కార్యక్రమానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది దీంతో జపాన్లో బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ లేని ఎవరైనా అద్దెకు పొందవచ్చు గంటకు మూడు వేల రూపాయలు చెల్లించి బాయ్ ఫ్రెండ్ లేని వారు ప్రియుడిని గర్ల్ ఫ్రెండ్ లేని వారు ప్రియురాలని సొంతం చేసుకోవచ్చు ఎంచుకునే అభ్యర్థిని బట్టి అదనంగా మరో పన్నెండు వందలు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు సదరు పోర్టల్ నిర్వాహకులు ఈ సర్వీసును వినియోగించుకునే వారిలో అత్యధికులు వారి జీవితంలో ఎటువంటి తోడు లేని వారు పెళ్లి వారే అంటున్నారు అద్దె లవర్స్ ఈ సేవలు వినియోగించుకునే వారు ఆన్లైన్ భాగస్వామికి ఎటువంటి ఖరీదైన కానుకలు ఇవ్వటానికి లేదు డైరెక్ట్ గా మాట్లాడే అవకాశము లేదు లేదా గర్ల్ ఫ్రెండ్ కావాలనుకునేవారు వీటితో పాటు అనేక నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది ఈ సర్వీస్ ఏదో బాగుంటుంది కానీ దేనినైనా పరిమితిలో వినియోగించుకుంటేనే ఆనందం దక్కుతుంది లేదంటే సమస్యలు తప్పవు ఇక కేవలం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మాత్రమే కాదు జపాన్ దేశంలో కుటుంబ సభ్యులు కావాలన్నా కూడా అద్దెకు దొరుకుతారు అంటే ఇప్పుడు అన్ని మానవ సంబంధాలకు మార్కెట్లో డబ్బు చెల్లించి కొనుక్కోవచ్చని జపాన్ నిరూపిస్తోంది